నాకు కీడు రాకుండా దారిలో నుండి నన్ను తప్పించుము. ప్రేమగల మా తండ్రి, చదువుబడ్డ వాక్యమును దీవించి వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన కార్యములు చూచినట్లు నా కన్నులను తెరువుమని దీవించుమని జ్ఞాని అయి మాకు బోధించుచున్న మంచి బోధకుడు యేసుస్వామి పరిశుద్ధ నామమున బ్రతిములాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమీన్. ఆదివారపు దినమందు వాక్యమును ధ్యానింప విచేసిన ప్రియబిడ్డలారా, కనిపెట్టుచున్న వారలారా, మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక, ఆమీన్. మనం చదివినటువంటి వాక్య భాగము యబ్బేజును గూర్చిన వాక్యాన్ని చదువుట జరిగింది. యబ్బేజు ఎవరు, ఏమిటి అనేది మనం చూసినట్లయితే యబ్బేజ్ అనే పేరుకు వేదన అని అర్థం. వేదన లేక దుఃఖపుత్రుడు అనే భావన కనబడుతోంది. మొదటి దిన వృత్తాంతాలు 2:55 ఉన్న యబ్బేజు అనే ఊరి పేరు అతని మూలముగా ఏర్పడిందేమో అని కొందరు పండితులైన వారు అంటూ ఉన్నారు. అంటే మొదటి దిన వృత్తాంతాలు 2:50 యబ్బేజ్ అనే ఊరు ఉంది. ఆ ఊరిని బట్టి కానీ ఇతనికి ఆ పేరు వచ్చిందేమో అని కొందరు పండితులైన వారు సెలవిస్తూ ఉన్నారు. సందర్భాన్ని బట్టి చూస్తే ఈ యబ్బేజు 8వ వచనంలోని కోజు కుటుంబంలో ఒకడై ఉండవచ్చును. అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు, దీవింపబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు. తరువాత ఈ మాట ఆదికాండం 34:19 కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. యబ్బేజు ప్రార్థన సామెతల గ్రంథము 30:7 ఆగూరు చేసిన ప్రార్థనకు, మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనకు సమీపంగా కనబడుతోంది. ఆగూరు చేసిన ప్రార్థన, మన ప్రభు చేసిన ప్రార్థనకు ఈ రెండు ప్రార్థనలు సమాంతరంగా కనబడుతూ ఉన్నాయి. యబ్బేజు యొక్క ప్రసవ సమయంలో అతని తల్లికి చాలా బాధ కలిగింది. అంటే నొప్పులు పడ్డంలో చాలా నొప్పులు పడ్డాడు. అందుచేత నొప్పులు పడి తల్లిని బాధ పెట్టాడు. కానీ యబ్బేజు తన జీవితకాలంలో మరి అనేకులకు ఆనందాన్ని కలిగించాడు. ప్రసవ నొప్పుల చేత తల్లికి, బంధుమిత్రాదులకు వేదన కలిగించాడు. కానీ ఆ తర్వాత అందరికీ ఆనందకారకుడయ్యాడు, సంతోషం కలిగించేవాడు. తన ప్రజల మధ్య ఘనత పొందాడు. మనుషుల యొక్క గత చరిత్రను మార్చగల దేవునికి మొరపెడితే అందరి భవిష్యత్తులు దేవుడు మారుస్తాడు. నా భవిష్యత్తు మార్చు తండ్రి అని నేను దేవుని మొరపెట్టినట్లయితే దేవుడు నా బ్రతుకును మారుస్తాడు. నా జీవితాన్ని మార్చు తండ్రి అని దేవుని పాదములు పట్టి విజ్ఞాపన చేస్తే దేవుడు నా బ్రతుకులోని తీరుతెన్నులు మారుస్తాడు. ఇంకా చెప్పాలంటే నాకున్న అలవాట్లు, లోకము, పాపము, చెడుగు, ద్వేషము, ఇట్లాంటి చెడు నైజములు మార్చివేయము, తీసివేయము, లాగివేయము, తోలివేయము అని దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనలో ఉన్న వీటన్నిటిని తోలివేస్తాడు, లాగివేస్తాడు, ఏరివేస్తాడు. దైవజనుడు దేవదాసయ్య వ్రాస్తూ వాస్తవానికి స్వస్థత కీర్తనలో వ్రాశారు. అది అనేక రీతులుగా మనం పాడుకోవచ్చు.
మూలా మూలాను మురికి రక్తంబు, మూలా మూలాను మురికి రక్తంబు, మాలోని రాళ్ళను పోలి వేయుదు, మాలోని రాళ్ళను పోలి వేయుదు. యేసు ప్రభువా మాహిత బోధకుండ, యేసు ప్రభువా మా హిత బోధకుండ. మనలో ఉన్న అవలక్షణాలు, దుర్గుణాలు, లౌకిక భావాలు ఏవైతే ఉన్నవో వాటిని ఏరివేయము, తొలివేయము, లాగివేయము దేవా. తెలిసి తెలియక ఎంతవరకు లోకస్తుడినై జీవించాను, తెలిసి తెలియక పాపాత్ముడినై జీవించాను, లోకంతో ఏకమైపోయాను, నన్ను క్షమించు, చెదిరిపోయిన గొర్రెను వెదకి రక్షించినట్లుగా నీ పరిశుద్ధతలో నుండి వేరైపోయిన నన్ను వెతుకుతున్నావు స్తోత్రం, రక్షిస్తున్నావు స్తోత్రం. ఎన్నిమార్లు పడిపోయానో, ఎన్నిమార్లు చెడిపోయానో, ఎన్నిమార్లు మార్గం విడిచి తిరుగుతున్నానో తండ్రి, దిశ తప్పి తిరిగే నక్షత్రం వలె ఉన్నానేమో. యోధా భక్తుడు రాస్తున్నాడు, గాలికి విసిరివేసే చెట్టువలే ఉన్నానేమో. అలాగునే గాలికి విసిరివేయబడి మరలి రాని మేఘం వలె ఉన్నానేమో. క్షమించు తండ్రి, మన్నించు తండ్రి అంటూ దేవుని పాదములు పట్టి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నిన్ను కుదురుగా, నెమ్మదిగా, దృఢముగా, బలముగా, విశ్వాస విషయములో స్థిరత్వాన్ని కలుగు చేస్తాడు. లోకస్తులుగా జీవించడానికి గతకాలమే చాలు, మరలా మరలా దాని వైపు చూడవలసిన అవసరం లేదు. ప్రభు వైపు చూస్తావా? పరలోకమే. క్రింది లోకం వైపు చూస్తావా? పాతాళమే. గనుక ప్రభు, ప్రభువారి యొక్క ఆశలు, ఆశయాలు, ప్రభువారి యొక్క మార్గాలు, వీటి వైపు చూడండి. పరలోకపు మెట్టెక్కుతారు. అపవాది వైపు చూస్తారా? వాడు నిన్ను పాతాళానికి దిగలాగుతాడు. యబేజు దైవాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ ప్రభావం కలిగిన వాడై దేవునికి ప్రార్థన చేశాడు. తన జన్మ కళంకాన్ని కడిగివేయమని, విశ్వాసం ద్వారా ప్రార్థన పట్టుగలవాడయ్యాడు. తండ్రి, నా జన్మ మూలముగా నా తల్లిని, నా తండ్రిని, నా బంధుమిత్రాదులను బాధ పెట్టాను. ఇప్పుడు నా జన్మంతా అనగా నా బ్రతుకంతా వాని సంతోషపెట్టే జీవితాన్ని ప్రసాదించు దేవా. జన్మ మూలముగా బాధ పెట్టాను, కానీ నా జన్మ మూలముగా నా ఇంటి వారందరూ సంతోషించేటట్లు చేయము తండ్రి. అలాగే యబ్బేజు జన్మకాలములో తల్లిని, తండ్రి, ఇంటి వారిని బాధ పెట్టాడు, కానీ
తన ప్రజల మధ్య ఘనత పొందాడు. ఎలాగొచ్చింది ఈ ఘనత? దుఃఖపుత్రునికి ఈ ఘనత ఎలా వచ్చింది? చరిత్రలు మార్చివేసే దేవునికి మొరపెట్టాడు, బ్రతుకులు మార్చివేసే దేవునికి మొరపెట్టాడు, రూపురేఖలు మార్చివేసే దేవునికి మొరపెట్టాడు, స్థితిగతులను దిద్దివేసే దేవునికి ఎబేజు మొరపెట్టాడు. ఎబేజు యూదావంశపు వాడు. ఈ మొదటి దిన వృత్తాంతాలు 2వ అధ్యాయం చివరి భాగం మనం శ్రద్ధగా చదివితే ఇతడు కాలేబు సంతతి వాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాలేబు తన వృద్ధాప్యంలో చూపిన వీరత్వము, దేవునిపై అతను గల విశ్వాసము అమోఘమైనది. మరికొంత పూర్వకాలానికి మనం చూసినట్లయితే ఆ గోత్రం మూల పురుషుడు యోధా. అతని జ్యేష్ఠపుత్రుడు ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవా అతన్ని చంపెను. యోధా యొక్క జ్యేష్ఠపుత్రుడు ఏరు అయ్యున్నందువల్ల యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవా అతన్ని చంపెను అని 2వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతూ ఉంటుంది. యూదా వంశంలో ఆకాను శాపగ్రస్తమైన దారిలో కొంత అపహరించి ఇశ్రాయేలు వారిని బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు. దాచబడిన ఎరుకో సొమ్మును, ఎరుకో బంగారమును, ఎరుకో నగలను, ఎరుకో చినారు వస్త్రములను ఇటువి ఆకాను గుడారంలో దాచిపెట్టాడు. గనుక యూదా జనాంగాన్ని శ్రమబెట్టాడు. రెండవ అధ్యాయం 7వ వచనం కనబడుతూ ఉంది. కాలేబు మునిమనుడు బెస్లేలు కూడా యూదా వంశస్థుడే. ఇతడు ప్రత్యక్ష గుడారాన్ని చెక్కినవాడు, నిర్మించినవాడు. ఇతడు ప్రత్యక్ష గుడారం యొక్క రూపశిల్పి బెస్లేలు. 31వ అధ్యాయం నిర్గమాకాండము 2వ వచనం నుండి 11 వరకు బెస్లేలు చేసిన పరిపాటులు కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రసిద్ధ వంశంలో యెబేజు జన్మించి తన వ్యక్తిగత భక్తి ప్రార్థనల ద్వారా తన వంశంలో ఘనత పొందినవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఘనతకిక్కిన వంశములో జన్మించాడు, దేవునికి సమీపించాడు, దేవుని సహాయం పొందాడు, దేవుని ద్వారా బహుగా దీవింపబడ్డాడు. ఇశ్రాయేలు వంశాల్లో ఘనత పొందాడు యెబేజు. మనకి మరో యెబేజు కనబడతాడు, దుఃఖపుత్రుడు. ఆదికాండము 70ను గుర్చి మనం చూసినట్లయితే ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనం ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనం
ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెతలేహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. చాలు. ప్రియమైన వారలారా, ఆదికాండం 35:17 వచనం చూసినట్లయితే, రాహేలు కుమారుడు కనడానికి ప్రయాసపడింది. రెండవ కుమారుడు, మొదటి కుమారుడు యోసేపు, రెండవ కుమారుడు కనడానికి చాలా ప్రయాసపడింది. ప్రయాసపడి కుమారుడు కన్నది. బిడ్డకు జన్మనిస్తూ ఆమె చనిపోయింది. ఆమె చనిపోయి ఆ అబ్బాయికి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెనోని అని పేరు పెట్టింది. ఆమె భర్త అయినటువంటి యాకోబు లేక ఇజ్రాయేలు అబ్బాయికి బెన్యామీన్ అని పేరు పెట్టాడు, అంటే కుడి చేతి పుత్రుడు. తల్లేమో నా చావు కారకుడయ్యాడు అని బెన్యామీన్ అని పేరు పెడితే, బెనోని అని పేరు పెడితే, యాకోబు తన కుమారునికి బెన్యామీన్ అని పేరు పెట్టాడు, అనగా కుడి చేత పుత్రుడు అనే పేరు. చక్కని నామకరణం. అక్కడ కనబడే యబ్బేజు దేవుని వల్ల బహుగా దీవింపబడ్డాడు. ఆ దుఃఖపుత్రుడైనటువంటి యబ్బేజు, ఇక్కడ కనబడే ఈ యబ్బేజు కూడా దేవుని చేత బహుగా దీవింపబడ్డానికి కుడి చేతి పుత్రుడనే నామమును కలిగిన వాడు, అనగా దేవుని యొక్క సహాయము. యబ్బేజ్ అనగా దుఃఖపుత్రులు. దుఃఖించడం ద్వారా నూతనత్వం అనేది మనం గ్రహించాలి. ఆది కాండములున్న యబ్బేజు దుఃఖించాడు. మొదటి దిన వృత్తాంత గ్రంథములున్న యబ్బేజు దుఃఖించాడు. వారి వృద్ధికి మూలము దుఃఖము. యాకోబు పత్రిక 4:8 భక్తుడైన యాకోబు రాస్తున్నాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. ద్విమనస్కులారా, మీ హృదయములను శుద్ధి చేసుకోండి, పవిత్రపరచుకోండి. దేవుడి అవును, అక్షర సత్యమే. యబేజ్ విషయంలో అదే జరిగింది. యబేజ్ ఇస్రాయేల్ దేవునికి వచ్చి మొర్రపెట్టి, ఈ మొర్రపెట్టి అనే పదం ఇతర అనువాదాల్లో మొక్కుబడి చేసుకున్నాడు అని కనబడుతోంది. మొర్రపెట్టుట అనగా మొదటి దిన వృత్తాంతాలు 4:10 మొర్రపెట్టుట అనేది మొక్కుబడి చేసుకున్నట అనేది కనబడుతోంది. మొర్రపెట్టుటకు మరో పర్యాయ పదం మొక్కుబడి చేసుకున్నట. మొక్కుబడి మొర్రపెట్టుట అనేది మొక్కుబడిగా కనబడుతోంది. అలాగే ఆది కాండ 20:20 కూడా. అయితే తాను దేవుని ఏమైతే అడిగాడో దేవుడు దానిని దయచేసి అతని బహుగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫలాంది చేయి తండ్రి అని అబేజ్ ప్రార్థనలో లేదు, కానీ మొక్కుకునేవాడు పెడుతున్న షరతులు ఇందులో కనబడుతూ ఉన్నాయి. అవి నెరవేరితే తన ఒప్పందం ఏమిటో మనకు తెలియదు.
అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి ఏమైతే అడిగాడో దేవుడు అది ఇచ్చివేశాడని రాయబడి ఉంది వాక్యంలో. యబ్బేజు దేవుని మొక్కుబడి వేరు, అడగడం వేరు. మొక్కుబడి అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను అది ఇస్తాను, అది మొక్కుబడి. అడగడం అంటే సహాయము, అయ్యా సహాయం చేయండి. యబ్బేజు ప్రార్థనలో మొక్కుబడి కనబడదు, అభ్యర్థన కనబడుతుంది, సహాయం చేయను ఆయన. అతను ఏమడిగాడో దేవుడు అంతా చేశాడు. ఇది భక్త జనాలకి ఎంతో ప్రోత్సాహకరంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడిని అడిగితే దేవుడు మనకిస్తాడు అనేది. దేవుడు అంత మేలుకరంగా తన అనుగ్రహాన్ని కనపరిస్తే ఆయనకు దాసోహమైన చేయక తప్పదు. మనం అడిగిందల్లా దేవుడు ఇస్తున్నాడు అనుకోండి, ఎంతగానైనా దాసోహం చేయక తప్పదు. మనం దేవుని దయకు పరవశమైపోయి ఆనంద బాష్పాలతో తలమునకలైపోవడమే మనం చేయగలిగింది. మనం అడిగింది దేవుడు ఇస్తాడు. ఆయన దయకు మనము తలమునకలై, ఆయన ప్రేమకు తలమునకలై ముగ్ధులమై, లేక ముగ్ధులమై తబ్బిబ్బైపోయి ఆయన పాదాల దగ్గర పరిచర్య చేయట మనకు ఎంతో ఆనందంగా కనబడుతూ ఉంటుంది. ఈ ప్రార్థనలో యబ్బేజు దేవుణ్ణి అడిగినటువంటి ప్రార్థన చాలా రమ్యంగా కనబడుతూ ఉంటుంది. మన ప్రార్థనలు ఈ విధంగా దేవుని మనసును రంజింపచేసేవిగా ఉంటే ఎంత మంచిది. మన ప్రతి ప్రార్థన దేవుని మనసును రంజింపచేయాలి. దేవుని మనస్సును ప్రేరేపించేవి గాను, లేక దేవుని మనస్సును రేగెత్తించేవి గాను, లేక దేవుని హృదయము పెండబడేదిగాను మన ప్రార్థన ఉన్నట్లయితే ఎంత చక్కగా ఉంటుంది. దేవుడు యబ్బేజు మనవులను ఆలకించినందువలన అతని పేరుకు, అతని జీవిత విధానానికి పొంతం లేకుండా పోయింది. పేరు ఒకలా కనబడుతుంది, దేవుని సహాయం మరొకలా కనబడుతుంది. అయినప్పటికీ ఇతర దృష్టిలో దేవుని యొక్క అద్భుత కృపకు సజీవ సాక్ష్యమయ్యాడు. ఎవరు అతను చూచినా ఇతడు సజీవ సాక్షి, దేవుని ఎదుట బలమైన సాక్షి. అబ్బో, గనుక యబ్బేజు దేవుని ఎదుట సజీవ సాక్షి. పేదరికంలోనూ, అంగవైకల్యంతోనూ, దళితులుగాను, దురదృష్టవంతులుగా పుట్టి తమ జన్మను, జీవితాన్ని నిందించుకుంటూ గడిపే వారికి యబ్బేజు చక్కని దారి చూపిస్తున్నాడు, మార్గదర్శిగా ఉన్నాడు. అనేకులు, చాలామంది తమ తమ జీవితాల్ని శపించుకుంటూ ఉంటారు. కుంటివారిగా పుడతారు, గుడ్డివారిగా పుడతారు, మూగవారిగా పుడతారు, చెవిటివారిగా పుడతారు, కాళ్ళు లేని వారిగా పుడతారు, అంగహీనులుగా పుడతారు. ఇలాంటి వారికి యబ్బేజు చేసిన ప్రార్థన మంచి మార్గదర్శకం, మంచి ఊతమిస్తుంది, మంచి సపోర్ట్ ఇస్తుంది. యబ్బేజు చేసినటువంటి ప్రార్థన వారు నిరాశలోనికి వెళ్లకుండా. యబ్బేజు ప్రార్థనలో ప్రధానంగా నాలుగు అంశాలు కనబడుతూ ఉంటాయి. అవి మనం చూసినప్పుడు నిశ్చయముగా ఆశీర్వదించుము, నాకు నిజమైన ఆనందాన్ని అనుగ్రహించి ధన్యునిగా చేయము, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించని మొదటి అంశం. నాకు నిజమైన ఆనందాన్ని అనుగ్రహించు దేవా, ధన్యుని చేయి, ఆశీర్వదించు అంటే నాకు బోలెడని
కావలసిన నీ ధన్యతలిమ్మని కాదు కానీ దేవుని ఎదకు వెళ్ళి దేవునికి మన మనవులు చెప్పుకున్నప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనకు నెరవేర్పివ్వాలి అంటూ దేవునితో నేను నిజంగా నీతో నడిచేవాడిగా ఉండాలి దేవా. దేవా నీతో నిజంగా నేను నడిచేవాడినై ఉండాలి. రెండవది నా సరిహద్దులను విశాలపరచు. తనకు స్వతహాగా ఉన్న హద్దులను మించి విస్తరించాలని అతని కోరిక. అతను ఎన్ని సరిహద్దుల మధ్య ఉన్నాడో ఆ సరిహద్దులు చాలా విస్తరించాలి. నా సరిహద్దులు విస్తరించాలి. దేవుని వారసత్వంలో మరింతగా చొచ్చుకుపోయి స్వతంత్రించుకోవాలని వేగిరపడే విశ్వాస ధీరత్వము యబేజ్లో కనబడుతూ ఉంది. విశ్వాస ధీరత్వము యబేజ్లో కనబడుతుంది. ఇది ఇతని పూర్వీకుడైన కాలేబులోను యెహోషువ 14:12 తండ్రిని అడిగిన మరింత స్వాస్యాన్ని పొందిన అతని కుమార్తె అక్సాలోను యెహోషువ 15:19 కనిపించిన విశ్వాసమే. కాలేబులో ఉన్న విశ్వాసమే యబేజ్లో కనబడుతోంది. అతని కుమార్తె అయిన అక్సాలో ఉన్న విశ్వాసమే యబేజ్లో కనబడుతూ ఉంది. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము. ఎంత మంచి మాట, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము దేవా. దేవుని హస్తబలం తను వెన్నంటి ఉండాలని అతడు కోరుతున్నాడు. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించనే మాటకి ఇది అనుబంధంగా కనబడుతూ ఉంది. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు అనే మాట దీనికి తోడుగా కనబడుతుంది. ఇక నాలుగో అంశంలోకి మనం వచ్చినట్లయితే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు అంటే పరలోక ప్రార్థనలో దుష్టుడు అంటే సాతాను పాపములో పడకుండా నన్ను భద్రపరచు అని ఈ విన్నపం యొక్క సారాంశము. ఇది ఆత్మ సంబంధమైనదిగా కనబడుతుంది. శారీరక దీవెనల కోసం హృదయాన్ని పులకరింపచేసేదిగా కనబడుతుంది. మమ్ము కీడులోనికి రానియక దుష్టుని తప్పించము, కీడు నుండి విమోచించము దేవా. సాతాను యొక్క పాపంలో పడకుండా నన్ను భద్రపరచు దేవా. పరలోక ప్రార్థనకు అనుసంధానంగా ఈ ప్రార్థన కనబడుతోంది. ఇలాగ నాలుగు ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో కీడును గెల్వుడి. దేవుని కెప్పుడు మహిమా కలుగానీయు, దేవుని కెప్పుడు మహిమా కలుగా నీయుడి. బహుగా ప్రార్థన చేయండి, బలమును సంపాదించండి, మహిలో కీడును గెలవండి. దేవునికి ఎప్పుడు ఘనత మహిమ ప్రభావములు రావాలి.
అందుకే యబ్బేజు తన సహోదరులో ఘనుడయ్యాడు. యబ్బేజు తన సహోదరులో గొప్పవాడయ్యాడు, ఘనమైన వాడయ్యాడు, అందరికంటే అధికంగా హెచ్చింపబడ్డాడు. యబ్బేజు వంటి దుఃఖపుత్రుడుగా నీ జీవితాన్ని ఆరంభించు. ఎప్పుడైతే మొదట నీవు దుఃఖపుత్రుడు అయ్యావో, రోదన పుత్రుడు అయ్యావో, వేదన పుత్రుడు అయ్యావో, అంగలార్చే పుత్రుడు అయ్యావో, దేవుడు నీ నోటి నిండా నవ్వుంచుతాడు సుమా, నీ బ్రతుకు నిండా నిత్య జీవాన్ని ఉంచుతాడు సుమా, నీ జీవితం అంతా ఆనందంతో నిండి ఉంటుంది సుమా. నేను ముందే చెప్పాను, యబ్బేజు వృద్ధికి మూలము అతడు అనుభవించిన దుఃఖము, శ్రమ, శోధన. అతని జీవితంలో దుఃఖపూరితమైన ఘట్టాలు ఉన్నాయి గనుక, ఆవేదనతో కూడిన సన్నివేశాలు ఉన్నాయి గనుక, అవి అతన్ని గొప్పవాడిగా, ఘనమైన తన సహోదరులకు అందరికంటే ఘనముగా ఆశీర్వదింపబడ్డాడు, వృద్ధులోనికి వచ్చాడు. దేవుడు ఏవైతే అడిగాడో దేవుణ్ణి, దేవుడు అక్షరాల నెరవేర్చాడు. ఈ వాక్యం వినుట ద్వారా మీరును, మీ బిడ్డలు, మీ సంఘము, మీ కుటుంబమును యబ్బేజు వలె మీరు కన్నీరు కార్చి ప్రార్థించడం ద్వారా గొప్పదైన ఆనందము, గొప్పదైన సంతోషము అనుభవించగల స్థితి దేవదేవుడు మీకెల్లరకును ప్రసాదించును గాక. ఆమీన్. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. వాక్యమందరి హృదయాల్లో స్థిరపరచబడి, బలపరచబడి, దీవింపబడి, ఆదరింపబడి భాగ్యము దాయిచ్చే వాక్యము ద్వారా రావాల్సిన దీవెన తోడుగా ఉంచమని యేసు ప్రభువారు వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదా మీకెల్లరకును తోడయుండును గాక. ఆమీన్. మరణాత.